ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుడు అవతరించిన దివ్యతిథి దీనినే దత్త జయంతిగా వ్యవహరిస్తారు తన తండ్రి అత్రిమహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమీ నది గట్టు వద్ద కూర్చొని శివుణ్ణి ప్రార్థించాడని చివరకు బ్రహ్మజ్ఞానం పొందాడని బ్రహ్మపురాణం చెబుతోంది దత్తాత్రేయ మంత్రాత్మక శ్లోకాలు చాలా శక్తివంతమైనవి నిష్టగా పఠిస్తే సత్వర ఫలితాన్ని ఇస్తాయి ఇప్పుడు మనం సర్వకష్ట నివారణకై మంత్రాన్ని పఠిద్దాం అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం సంకటాత్ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఎనిమిది సార్లు నలభై రోజుల పాటు చదివితే ఫలితం తప్పక లభిస్తుంది